నేను నీరజ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేయర్ కావ్య పదవిపై అవిశ్వాస తీర్మానం కామిడి వీరారెడ్డి చేసిన సేవలు అమోఘమన్న హరివర్ధన్ రెడ్డి దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారన్న ఎమ్మెల్యే కోదాడ పట్టణంలో ఉత్సవ మూర్తుల ఊరేగింపు కొరణపాక గ్రామంలో ఘనంగా టిఆర్ఎన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ మల్కాజ్గిరి జోన్ డీజీపీ కా జానకి ధారావత్ ఐపీఎస్ జగిత్యాల ఎస్పీ కా రంగరాజ్ భాస్కర్ బాధ్యతల స్వీకరణ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిపిఐ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న చార వెంకట్ రెడ్డి కేసులో సిబిఐ విచారణలో హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి కారింగుల మేయర్ పదవిపై కారింగుల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మేయర్ కుర్చీ కోసం కోటి తంటాలు పడుతూ కార్పొరేటర్లను కొన్ని రోజుల్లో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య భవిష్యత్ తెలనుంది మూడేళ్ళు మేయర్ పదవి పూర్తి చేసుకున్న అనంతరం సుమారు 20 మంది కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాస తీర్మాన నోటీసులో సంతకాల సేకరణ చేపట్టారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే మంత్రి నుండి ఆ పార్టీ కార్పొరేటర్లకు హెచ్చరికలు చేయగా తాజాగా కార్పొరేటర్లకు విప్ జారీ చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడింది ఇదిలా ఉండగా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి కార్పొరేటర్లు బాపట్లకు విహారయాత్రకు వెళ్ళినట్టు తెలుస్తోంది పార్టీ విప్ ను కాతారు చేయకుండా అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరై మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కార్పొరేటర్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అందింది మూడేళ్ల పదవి కాలంలో కార్పొరేటర్లను కూడగట్టుకోలేకపోయిన మేయర్ ఒంటరి వ్యూహంతో ముందుకు సాగుతోంది కేవలం బిఆర్ఎస్ అధిష్టానం జారీ చేసిన విప్ మీద ఆశలు పెట్టుకున్న మేయర్ వ్యూహం ఎంతవరకు పలిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది వాస్తవానికి బిఆర్ఎస్ కు కట్టుబడిన కార్పొరేటర్లు శిబిరానికి ఎందుకు వెళ్లారు ఎవరు తరలించారనేది ప్రశ్నార్థకంగా మారింది అవిశ్వాస తీర్మాన సమావేశంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ప్రచారం సాగుతోంది మేయర్ను పదవి నుండి దింపడమే లక్ష్యంగా కార్పొరేటర్లు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం జోహర్ నగర్ కార్పొరేషన్ లోని 28 కార్పొరేటర్లలో సుమారు 20 మంది కార్పొరేటర్లు మేయర్ పై అసమ్మతి సెగలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో భాగంగానే మేయర్ పదవిపై కారింగుల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మేయర్ కుర్చీ కోసం కోటి తంటాలు పడుతూ కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో ప్రతి ఒక్క కార్పొరేటర్ కు ఎంతో కొంత ముట్ట చెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది ఇక మేయర్ కావ్య మంత్రి మల్లారెడ్డి సహకారంతో పురపాలక మంత్రి కేటీఆర్ ఆశీస్సులనే నమ్ముకొని కలవర పడుతున్నట్లు తెలుస్తోంది ఇదంతా చూస్తుంటే మేయర్ ను తప్పించడమే లక్ష్యంగా చేసుకుని కార్పొరేటర్లు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు ఇష్టాన్ని సైతం ధిక్కరించే పట్టుదలతో కార్పొరేటర్లు ఉన్నారు వారికి అనుకూలమైన వారికే మేయర్ పదవి కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్నారు అభివృద్ధి సంగతి అటు ఉంచి కార్పొరేటర్లు అందరూ మేయర్ పదవిపై కన్ను వేశారు గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు కామిడి వీరారెడ్డి చేసిన సేవలు అమోఘమని కొనియాడారు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవం మరియు కీర్తిశేషులు కామిడి వీరారెడ్డి 20వ వర్ధంతి కార్యక్రమం కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు వీరారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సొసైటీ ప్రస్తుత అధ్యక్షులు రామిడి రామరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో
కాలేజీ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 2001వ సంవత్సరంలో పెద్దలు కామిడి వీరారెడ్డి ముందు చూపుతో భవిష్యత్తు తరాల అవసరాల కోసం గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డి తో పాటు ఎడ్యుకేషనల్ సొసైటీ మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, రాజయ్య సేటు, ట్రస్ట్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రాంత ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భోనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు, లింగావారిగూడెం, పుట్టపాక గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో గత 3.5 సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ మొదలు పెట్టుకున్నామన్నారు. ఈ రోజు సర్వేల్, పుట్టపాక గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గం మొత్తం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో చీకటిని తొలగించే నాయకుడు కేసీఆర్ అని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశ ప్రజల మన్ననలు పొందుతారని, నిన్న ఒరిస్సా మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, దేశంలో ఉన్న ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజులలో ఢిల్లీ కోట మీద బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, సంక్షేమ పథకాలు, అభివృద్ధే మా ధ్యేయమని తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారాలతోటి గత 3.5 సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధిని వేగవంతంగా మళ్ళీ మొదలు పెట్టుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సర్వేలు, అదేవిధంగా ఈ పుట్టపాక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు, సీసీ రోడ్ల నిర్మాణం కొరకు ఫౌండేషన్ స్టోన్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలకు. పక్క రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా బీజేపీ నాయకులు కానీ, ఇలా కాంగ్రెస్ నాయకులు కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు.
టిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ రెండు పార్టీలకు ఆ నాయకులకు మెదడు చిట్లు అర్థం కావటం లేదు. ఇలా కేసీఆర్ గారు దేశానికే నాయకత్వం వహించబోతా ఉన్నాడు, మా పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ దశలోనే ఇలా వాళ్ళ మెదడు చిట్లి మెంటల్ అయిపోయి కారుకూతలు కూస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అసొంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వారిని పిచ్చి ఆసుపత్రిలో చేయించాలని మా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతాం. తప్పనిసరిగా నిన్ననే ఒరిస్సా మాజీ సీఎం గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు, అట్లాగనే మాజీ ఎంపీ వారు కూడా జాయిన్ అయినాడు. ఇక రేపటి సంది బీఆర్ఎస్ పార్టీకి అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశమంతా కూడా నలుమూలలు వ్యాపించి ఇలా రాబోయే రోజులలో ఢిల్లీ కోట మీద గులాబీ జెండా ఎగరటం ఖాయం. కోదాడ పట్టణంలోని శ్రీ లింగమంతుల స్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా ఉత్సవ మూర్తుల ఊరేగింపును కన్నుల పండుగగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ లింగమంతుల స్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా ఉత్సవ మూర్తుల ఊరేగింపును కోదాడ పట్టణంలో కన్నుల పండుగగా నిర్వహించారు. డీజే సౌండ్లతో, కళాకారుల నృత్యాలతో, మహిళల కోలాటాల ప్రదర్శనతో కోదాడ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని ప్రముఖ వీధులలో నూతన విగ్రహాలకు మహిళలు, భక్తులు జలాభిషేకాలు చేస్తూ భక్తితో పరవశించిపోయారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ లింగమంతుల స్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగస్థులైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక శాసన సభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ సహాయ సహకారంతో ఈ మహత్తరమైన పుణ్య కార్యానికి శ్రీకారం చుట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 1వ తేదీన జరగబోయే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో 6వ తేదీనాడు జరగబోయే జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని జాతరను విజయవంతం చేయాలని, మల్లన్న స్వామి ఆశీస్సులు అందరూ పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణంలోని ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కొలనుపాక గ్రామ పంచాయతీ ప్రాంగణంలో TR9 టీవీ రూపొందించిన 2023వ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పంచాయతీ ప్రాంగణంలో TR9 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ బృందం. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, TR9 టీవీ మారుమూల ప్రాంతంలో ఉన్న సమస్యలను వెలక్కి తీసి నిజాన్ని నిర్భయంగా ప్రచారం చేస్తున్న ఏకైక ఛానల్ TR9 ఛానల్ అని కొనియాడారు. TR9 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, గంగుల శ్రీనివాస్, మామిడాల అంజయ్య, మామిడాల నర్సింలు, గడ్డం సిద్ధులు, మెదరబోయిన శంకరయ్య, చీరబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క TR9 టీవీ ప్రజల మధ్యలో ప్రజలకు చేరువ ఉండుకుంటూ మరి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడున్న మారుమూల గ్రామాలలో మారుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రజా సమస్యలను టీఆర్ న్యూస్లో వేసుకుంటూ ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలియడానికి ముందు ఉండి పనిచేస్తున్నటువంటి TR9 టీవీ యజమాన్యానికి, TR9 టీవీ ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా ముందు కాలంలో కూడా TR9 టీవీ ఇంకా ప్రతి పల్లె గ్రామాల ప్రతి సమస్యలకు ముందుండి ప్రజల తరఫున మరి వారు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. పేరు పేరిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏదేమైనా నిర్భయంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే TR9 యజమానికి, దాంట్లో పనిచేసిన స్టాఫ్ కు, విలేకరులకు, ప్రింట్ మీడియా వీళ్ళందరికీ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో వారంగా ఉండి మొగమాటం లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే TR9
ఇంకా ముందు ముందుకు అనేక అవార్డులు వచ్చి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే వెలుక్కి తీసి నిబ్బెంగా ప్రజలకు చేరువలో ఉంచి కొన్ని ప్రభుత్వ అధికారులకు కూడా తెలియని విషయం ఉంటే చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయాలని ప్రజలకు చేరవేసే విషయంలో ప్రజల్లో మిగిలిపోయిన సమస్యల్ని ప్రభుత్వం తీసుకుపోయే విషయాలలో ఎక్కడ ఏ విషయాన్నున్నా ఎంబడే ఆ సమస్య పరిష్కారం దృష్టిగా తీసుకోవడంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో టిఆర్9 అగ్రభాగాన పనిచేస్తుంది. ఇంకా కూడా ముందుకు పోవాలని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా టిఆర్9 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర క్యాలెండర్ టిఆర్9 ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. టిఆర్9 ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన సారథిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ముందు భాగాన నిలుస్తుంది. టిఆర్9 మరింత ప్రజల సమస్యలు తీసుకొని మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ మరి టిఆర్9 యాజమాన్యానికి వారి బృందానికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. టిఆర్9 న్యూస్ ఈ మధ్యకాలంలో ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజా సమస్యలను ఇటు ఏమైనా ఇక్కడైనా అక్రమాలు జరిగిన అక్రమాలను అన్యాయాలను కూడా అరికట్టుకుంటూ న్యూస్ ఛానల్లో ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలను కూడా తెలియజేస్తూ ఇలాగే ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ టిఆర్9 న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ డీసీపీగా జానకి ధారావత్ ఐపీఎస్ బాధ్యతలను స్వీకరించారు. రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ డీసీపీగా జానకి ధారావత్ ఐపీఎస్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మర్యాద పూర్వకంగా రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ను కలిశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత రక్షణే ప్రధాన లక్ష్యంగా తన యొక్క విధిని నిర్వహిస్తానని తెలిపారు. సామాన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడా సేవలందించడంలో కృషి చేస్తానన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
జిల్లా నూతన ఎస్పీగా రంగరాజ్ భాస్కర్ బాధ్యతలను స్వీకరించారు. ఎస్పీకి సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జగిత్యాల జిల్లా నూతన ఎస్పీగా రంగరాజ్ భాస్కర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ నుండి బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంకు చేరుకున్న ఎస్పీకి సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత రక్షణే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టానని భాస్కర్ తెలియజేశారు. సామాన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడా సేవలు అందించడంలో కృషి చేస్తానన్నారు. జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు. తిమ్మకపల్లి గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మకపల్లి గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తిమ్మకపల్లి గ్రామ చౌరస్తా వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్, రెడ్డి కమ్యూనిటీ హాల్, గొల్లకురుమ కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల వారిని గౌరవిస్తూ అన్ని కులాల వారికి అనుకూలమైన వసతులు కల్పించడమే బీఆర్ఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. తిమ్మకపల్లి గ్రామంలో గల్లీ గల్లీ తిరుగుతూ గ్రామంలో ఉన్న కుల సంఘాల పెద్దలతో మాట్లాడే ఒకే రోజు 3 కమ్యూనిటీ హాళ్లకు భూమి పూజ చేయడం తిమ్మకపల్లి గ్రామ ప్రజల అదృష్టమని తెలిపారు. రేపటి నుండి 3 నెలల్లో పూర్తి చేసి ఉగాదికి పచ్చదోర్ణాలను కట్టి కమ్యూనిటీ హాళ్లను ఓపెన్ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లింగంపల్లి యాదగిరి, ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పా లక్ష్మి, స్థానిక సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిమ్మకపల్లి రాయపూర్ మండలం తిమ్మకపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి గ్రామస్తులు యాదవులు, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరులు, మరి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన సోదరులందరూ కూడా మాకు ఎన్నో రోజుల నుంచి ఏదైనా మీటింగ్ పెట్టుకుందామంటే మాకు కుల సంఘాలు లేవు. మరి చాలామంది ఇప్పటివరకు వాగ్దానాలు చేసింది, ఎవరు వచ్చినా కానీ ఇస్తానరు కానీ ఇవ్వలేదు. నాకు 3 కులాలకు సంబంధించిన ఒక భవనాలు కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఈ గ్రామంలో మీటింగ్ పెట్టుకొని మరి గ్రామం అంతా తిరిగి అన్ని కొన్ని సమస్యల మీద మాట్లాడి మరి ఆ 3 కులాలకు సంబంధించిన కుల సంఘాలకు ఒక్కొక్క దానికి 10-10 లక్షల రూపాయల లెక్క మరి శాంక్షన్ చేసి మరి వాటికి రేపటి నుంచి పనిచేసుకోవాల్సిందిగా వారికి మరి నేను వారి కుల పెద్ద మనుషులకు కూడా విజ్ఞప్తి చేసిన మరి ఆ 3 కూడా ఒక 2-3 మాసాలలో కంప్లీట్ చేసుకొని మరి అది ఉపయోగంలోకి వచ్చే విధంగా మరి వాళ్ళు రేపటి నుంచి కార్యక్రమం చేసుకుంటారు. మరి ఏది ఏమైనా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాలలో కూడా అన్ని కులాలను మరి గౌరవించి వాళ్ళ కుల వృత్తులను కూడా గౌరవించి యాదవులకు కానీ ముదిరాజులకు కానీ మరి బెస్సవారికి కానీ గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన సిపిఐ జనరల్ బాడీ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చాడా వెంకటరెడ్డి. గజ్వేల్లో నిర్వహించిన సిపిఐ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చాడా వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చాయన్నారు. చాలా మందికి ఇల్లు లేవని, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్లు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారని, ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ అన్న కేసీఆర్ ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారన్నారు. జాగ ఉండి ఇల్లు కట్టుకుంటామన్న పేదలకు 3 లక్షలు సరిపోవని, ఖచ్చితంగా 5 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా వృద్ధాప్య పెన్షన్లు కూడా 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇస్తానన్న పెన్షన్లు ఇంతవరకు ఇయ్యలేకపోతున్నా కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ధరణి ప్రోటాల్లో ఎన్నో లొసుగులు ఉన్నాయన్నారు. రైతులు ఎంఆర్ఓల చుట్టూ తిరిగి అలసిపోతున్నారని తెలిపారు. భూ సమగ్ర సర్వే నిర్వహిస్తామన్నారు, ఇంతవరకు కూడా చేయలేదు. నిరుద్యోగ భృతి ఇంతవరకు దక్కే దిక్కే లేదన్నారు.
వీటన్నింటిపై కార్యాచరణ నిర్వహించి ఖచ్చితంగా సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సిపిఐ పార్టీ బీఆర్ఎస్ కు తొత్తు అని కొందరు అంటున్నారు. వారందరికీ కబర్ధర్. సిపిఐ పార్టీ ఎప్పటికైనా ప్రజల పార్టీ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని యువకులకు సిపిఐ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి. ఈ నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశంలో కూడా మా దృష్టికి అనేక అంశాలు వచ్చినాయి. ఇక్కడ ఇంకా చాలా మందికి ఇల్లు లేవు, పక్కా ఇల్లు లేవు, అలాగే ఇంకా గుడిసెలు ఉండే పరిస్థితి వచ్చింది. అందుకని డబుల్ బెడ్రూమ్లు అన్న కేసీఆర్ అది అమలు పూర్తిగా అమలు చేయలేకపోయినాడు. అందువల్ల ఇవాళ పక్కా ఇల్లు 3 లక్షలు ఇస్తా అంటే కదా సరిపోదు, 5 లక్షలన్న ఇస్తే పేదవాడు ఇల్లు కట్టుకోగలుగుతాడు కేసీఆర్ గారు. అందుకని 5 లక్షలు ఇవ్వండి. పెన్షన్లు ఆసరా పెన్షన్లు 57 సంవత్సరాల ఇల్లు అందరికి ఇస్తామన్నారు, అట్లా ఇచ్చినట్టు పోయిన నెల చేసినారు, ఆగిపోయింది అంతటితో. ఇప్పటికైనా అందరికీ ఇవ్వండి, ఒంటరి మహిళలకు కూడా అందరికీ ఇవ్వండి. అలాగే మీరు ఇస్తామన్న హామీలు అమలు చేసుకోండి. అలాగే ధరణి పోర్టల్లో అనేక లుసుకులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. మరి నా భూమి నీకు నీ భూమి ఆయనకు అన్ని ఎంఆర్ఓల చుట్టూ తిరిగి చచ్చిపోతున్నారు. సాదాపైన వరకు లేదు, సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే ఇప్పటి వరకు చేయలేదు. ఇలాంటి అంశాలపైన మీరు తక్షణమే స్పందించండి. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు మీరు, దానిపైన కూడా స్పందించండి. ఇలాంటి సమస్యలపైన సిపిఐ పోరాడుతుంది. కొంతమంది మరి మాపై నిందలు ఇస్తూ ఉన్నారు, మునుగోడులో వీళ్ళు మద్దతు ఇచ్చారు, ఇక వీళ్ళు ఏదైతే తొత్తు అన్నట్టుగా వివరిస్తే కబర్దార్ అట్లాంటి మాటలు పదార్థ మాట్లాడతారని హెచ్చరిక చేస్తున్నాం. ఎవరికి ఎప్పుడు కూడా మేము తొత్తుగా ఉండం, ఎవరికి కూడా మేము తల వంచం తల దించాం. మేము సమస్యల ప్రాతిపదిగా ఇష్యూస్ బేస్డ్గానే మరి మేము మద్దతు ఉంటుంది. ఎన్నికల్లో మేము కొన్ని సీట్లను నిలబడితే వాళ్ళు మాకే ఓట్లే ఇస్తే మేము అనేక సీట్లలో వాళ్ళకు ఓట్లే ఇచ్చాలి. అది అంతే తప్ప ఎన్నికల ఎత్తుగడలు వేరు, రాజకీయాలు వేరు. అది చూడమని ఏదేమైనా కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది. ఇళ్ల స్థలాలు ఇప్పుడు అనేక జిల్లాలలో కూడా ఎక్కడైతే ప్రభుత్వం ఉందో రియల్ ఎస్టేట్లు కన్నీలు వాస్తా ఉంటే ఆ కన్నీలు వీకేసి మేము గుడిచెలే ఇస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఆ పోరాటాలు సాగుతున్నాయి. అందుకనే ఇక్కడ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఉంటే చాలు, తప్పనిసరిగా పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం. పక్కా ఇళ్ళు అందరికీ అందించినట్టు పోరాటం చేస్తాం. సంక్షేమ పథకాల అమలు కొరకు ఉద్యమిస్తాం. అందుకని ఈ రకమైన పత్రుల్లో భవిష్యత్తులో చేస్తాం. రేపు ఏదేమైనా ఇలా టీఆర్ఎస్ పోయి బారస్ అయినా వాళ్ళు మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి ఇవన్నీ కొన్ని కట్టించిన మాట వాస్తవమే. రైతు బంధు రైతు బీమాన్ని వస్తున్నా ఇంకా పక్కా ఇలాంటి పోడు భూముల సమస్యలు లాంటి ధరణి పోర్టల్ భూసులోసుకులు లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి పరిష్కారం చేయమని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం. అవసరం అనుకునే పద్ధతులలో ఉద్యమాలు పోటాలు చేస్తామని చెప్పి తెలియపరుస్తాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోఠిలో ఉన్న సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి. హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న సిబిఐ కార్యాలయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి. సిబిఐ కార్యాలయంలో ప్రారంభమైన ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ఢిల్లీ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో కొనసాగుతోంది విచారణ. సంఘటన జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారన్న అంశంపై అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిబిఐ. సీన్ రీకన్స్ట్రక్షన్ లో లభించిన ఆధారాలపై విచారణ చేస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885852, 9100885952.